సినిమాలో ఎమోషన్, సినిమాలో ఫైట్స్, సినిమాలో డాన్స్, సినిమాలో మ్యూజిక్ హైలైట్ ఆర్ఆర్ గురించి అందరూ మాట్లాడతారు. బట్ శ్రీకాంత్ గారికి ఇగో ఇది హైలైట్ ఆఫ్ ది మూవీ అని చెప్పాలంటే ఏంటంటే అన్ని చెప్పలేదు, ఏదో ఒక్కటి చెప్పాలి. బికాస్ ఈరోజు శ్రీలీల గారు అండ్ రామ్ గారి కాంబినేషన్ డాన్స్, తమన్ గారి మ్యూజిక్, బోయపాటి గారి టేకింగ్ ఇవన్నిట్లో మీకు అంటే ఎప్పుడు మాకు ఫిల్మ్ ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఎక్కడ బోర్ అనేది 100% ఉండదు. ప్రతి సీన్ హైలైట్ గానే వెళ్తా ఉంది. ఎస్పెషల్ మాకు బాగా నచ్చింది హాట్ టచ్ అయింది ఈ కొడుకు తండ్రి గురించి చెప్పడం, తల్లిదండ్రుల గురించి సీన్ మాత్రం అది మర్చిపోయాడు. ఇట్స్ అమేజింగ్ అంటే ఆ సీన్ మాత్రం ఎక్స్ట్రాడినరీ హెల్ప్ అయింది ఆడియన్స్ మనకు తెలుసు తెలిసిపోతుంది. ఎందుకంటే ఈరోజు ఎక్కడి నుంచి ఫోన్ చేసినా ఆ సీన్ సెకండ్ హాఫ్ ఆ సీన్ గురించి చెప్పడం, అది మళ్ళీ మళ్ళీ వెళ్ళి చూడడం. ఈరోజు ఇంత పెద్ద హిట్ అవ్వడానికి సినిమా 100% ఆ ఫ్యామిలీ కూడా మ్యాటర్ బాగా లేడీస్ రావడానికి కానీ ఫ్యామిలీస్ రావడానికి కూడా చాలా ఇంపార్టెంట్ సీన్. ఎందుకంటే ఫైట్స్ ఫైట్స్ అనేది బోయపాటి దాంట్లో మనం అందరూ తెలుసు బోయపాటి గారు దాంట్లో ఫైట్స్ ఎలా ఉంటాయని తెలుసు. ఫైట్స్ అన్ని హైలైట్ హైలైట్ ఫైట్స్ ఎస్పెషల్లీ నాకు ఆ సీన్ బాండింగ్ ఒక ఫ్రెండ్షిప్ మీద కానీ చాలా అందరూ అక్కడ ఉన్నారు ఇక్కడ ఉంటే అయ్యో ఫెయిల్ అయిపోయాడు అని అనుకున్నారు. తర్వాత నువ్వు రివ్యూ చేస్తావు కదా నువ్వు ఫెయిల్ కాలేదో చెప్పు అని అన్నప్పుడు కరెక్టే కదా, ఒక్కసారి ఊరు వెళ్ళాలి కదా ర్యాంక్ అని చిన్న ఉన్నప్పుడు పేరెంట్స్ చూసుకుంటారు, పెద్దగానే మనం వాళ్ళ దగ్గర ఉండాలి. ఇక్కడ రెండు కళ్ళు సరిపోవట్లేవు కదా, ఇద్దరులో ఎవరు బెస్ట్ అనండి, మీరు ఎలా ఎంజాయ్ చేశారు మేడం డాన్సెస్ గానీ మ్యూజిక్ గానీ? అఫ్కోర్స్ అండి అందరూ ఏమనుకుంటున్నారు అది నాకు ఇద్దరు బ్యూటిఫుల్ డాన్సర్స్ వాళ్ళకంటే ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ వాళ్ళు డాన్స్ కంటే అండ్ అదే మ్యూజిక్ కూడా సో ఇట్స్ గుడ్ మ్యూజిక్. బట్ నాకు సంబంధించినంత వరకు హైలైట్ పాయింట్ ఆఫ్ ద మూవీ అంటే క్లైమాక్స్ అండి, అందులో ఒక ట్విస్ట్. సో అది మాత్రం ఆ లాస్ట్ 15-20 minutes మాత్రం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్ యూ కెన్ నేమ్ ఇట్, అందరూ అలా ఆస్ట్రక్ అయిపోతారు. అదైతే మాత్రం జరుగుతుంది, అంటే చూసిన వాళ్ళకి కాదు చూడని వాళ్ళ గురించి చెప్తున్నాను. అనేది బయటకు వెళ్ళి ఎవరు చెప్పకూడదు అని అంటే ఏముందోలే సర్ప్రైజ్ అని అనుకున్నాను నేను, కానీ సర్ప్రైజ్ వల్ల అంటే ఓ వావ్ ఇది ఉందా అని అనిపిస్తుంది. అండ్ దానివల్ల నిజంగా ఐ వుడ్ సే బొమ్మ నిజంగా బ్లాక్ బస్టర్ అని చెప్పేసి మీరు అన్నారు కదా డాన్స్ గురించి. ఈ సినిమాలో సదర్ కోసం ఒక మ్యూజిక్ ఒక పాట ఉంటుంది, సదర్ ను చూపి హీరో ఇంట్రడక్షన్ లో ఒక పాట ఉంటుంది, అది గూజ్ బాంప్సే. అక్కడ విజిల్లు, దాని తర్వాత ఒక డ్యూయెట్, దాని తర్వాత మళ్ళీ లాస్ట్ కి వచ్చినాక సెకండ్ హాఫ్ లో పడే సాంగ్ నాకు ఒక్కటే ఒకటి అనిపించింది, ఆ ఫైట్ కు మ్యూజిక్ కు సినిమా మ్యూజిక్ కు నాకు ఒక్క డౌట్ నువ్వు అడిగి చెప్పు, ఎందుకంటే సార్ నేను అడగలేను, తమ్మన్న సార్కు దొరికిందా సార్కు తమ్మన్ దొరికిందా, వీళ్ళిద్దరు కాంబినేషన్ ఏంది రాజా? మీరేమన్నా షూట్ టైంలో ఈ సీన్ చేయడంలో ఇబ్బంది పడ్డాను, లేకపోతే ఏమన్నా ఆ టైంలో బోయపాటి గారు వచ్చి ఇన్స్పిరేషన్ ఇచ్చారు లేకపోతే మోటివేట్ చేశారు అలా ఏమన్నా? అదే ఇందా చెప్పినట్టు అర్జున్తో చేస్తున్నాను కాబట్టి ఆయన పెద్ద మోటివేషనల్ ఫ్యాక్టర్ అండ్ వెరీ బిగ్ సపోర్ట్ సిస్టమ్ యాజ్ అన్ యాక్టర్. వీ కమ్ ప్రిపేర్డ్ ఎనీ పర్టికులర్ సీన్ ఇఫ్ యూ కెన్ రిమెంబర్ ఎవ్రీ సీన్ విచ్ ఐ బోత్ ద సీన్స్ వేర్ లేకపోతే సన్ వచ్చి టాకింగ్ అబౌట్ ద పేరెంట్ అండ్ మై ఫ్రెండ్షిప్ సీన్ వెరీ అండ్ నాకు కొత్త ఎమోషన్ చెప్పారు అది గుర్తు చేసే బహుశా అని చెప్పారు. లాస్ట్ క్లైమాక్స్ అక్కడ వచ్చినప్పుడు రాముడు పేరు చెప్తే పల్లె అలాంటిది రాముడి కళ్యాణ్ ఆ సిచ్యువేషన్ అలాంటిది, అక్కడ ఒక ఫాదర్ గా ఆయన ఫుల్ గా కుప్పు కూలిపోయి ఉండాల్సిన స్టేట్ అది, అక్కడ చూసిన వాళ్ళు ఎదురైందండి అలా ఫుల్ గా బ్రేక్ అయిపోయి షట్ డౌన్ అయిపోయి ఉండాల్సిన స్టేట్ లో హీఈస్ నాట్ బికాస్ ఆయనకి తెలుసు
లేకపోతే కోలమ కోలమ సాంగ్ లో సార్ మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ అక్కడ ఎలివేట్ అవుతూ ఉంటారు, మాట్లాడుతుంటారు. యాక్చువల్ గా మీ ఫ్రెండ్షిప్ బాండింగ్ అంటే ఎలా ఫామ్ అయింది ఈ సినిమాలో, లైక్ వైల్ యూ వేర్ షూటింగ్? అంటే ఏదైనా సిచువేషన్ మాకు చెప్పాలి. రాజా గారితో నేను ఫస్ట్ టైం కలిసి పనిచేద్దాం, తెలుసు. అంటే శ్రీకాంత్